దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ సినిమా గత శుక్రవారం మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది మొదటి షో నుంచి సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు పోటెత్తుతున్నారు మొదటి రోజే రెండు వందల ఇరవై మూడు కోట్లు కొల్లగొట్టిన ఈ పాన్ ఇండియా సినిమా మూడు రోజుల్లో ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఇండియా సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి కాగా ఈ సినిమాలో వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియా మోరీస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లోని క్యారెక్టర్లన్నిటికీ సమ ప్రాధాన్యమిస్తారు గత సినిమాల్లోనూ ఇది నిరూపితమైంది అయితే ఫిక్షనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఆర్ సినిమాలో ఆలియాకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి సినిమాలో ఆమె పాత్ర నెడివి చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది ఇదిలా ఉంటే తన సోషల్ మీడియా ఫీడ్లో ఆర్ సినిమాకు సంబంధించిన ఫొటోలన్నిటినీ తొలగించింది ఆలియా అంతేకాదు రాజమౌళిని కూడా అన్ఫాలో చేసిందని తెలుస్తోంది దీనికి కారణం స్పష్టంగా తెలియనప్పటికీ సినిమాలో తన స్క్రీన్ టైం తక్కువగా ఉన్నందుకే ఇలా చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి కాగా కరోనా మూడో వేవ్కు ముందు త్రిబులార్ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంది భామ చిత్ర బృందంతో కలిసి పలు నగరాలు తిరుగుతూ ప్రెస్ మీట్లు ప్రమోషన్ ఈవెంట్లలో యాక్టివ్గా పాల్గొంది అయితే రెండో దశ ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు అలియా రాజమౌళి చరణ్ తారక్లు మాత్రమే ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొన్నారు